సంక్రాంతిని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు ఎయిత్ వండర్ సుయుత్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి వివేకానంద యువజన సంఘం సహకారం అందించారు. గ్రామంలోని మహిళలు సంక్రాంతి పండుగను తలపించేలా వివిధ రకాల ముగ్గులను అందంగా తీర్చిదిద్దారు. అలాగే ఈ పోటీలకు విశిష్ట అతిథిగా డాక్టర్ పల్లంరెడ్డి యశోధర, గ్రామ పెద్దలు గుణపాటి ప్రసాద్ రెడ్డి, మారంరెడ్డి వంశీధర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విజేతలకు వారు బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి 10,000, రెండో బహుమతి 9,000, మూడో బహుమతి 8,000 అందజేయగా పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నవోలు సుధీర్ రెడ్డి, దాడి శ్రీనివాసనాయుడు, మారంరెడ్డి విక్రమ్ రెడ్డి, నాగరాజు, వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి ఏదైతే అంతమంది చాలా అందంగా ముగ్గులు వేసి చూడటం అనేది నాకు చాలా సంతోషం ఉంది. యాజ్ ఏ డాక్టర్ మీరు హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు మీతో టైం కష్టం గడిపే దానికి ఉండదు, అలాంటిది నాకు ఇక్కడికి వచ్చి గడపడం అనేది కూడా కష్టమే అండి. బట్ స్టిల్ ఐ లవ్ వంశీకి సోని మాత్రం ఇక్కడే ఉంటుంది, బాబు మాత్రమే అమెరికాలో ఉంటుంది. సో ఒక్కరోజు కూడా వంశీకి వినబడి ఏం జరుగుతుంది, జరించాలని ఏం జరుగుతుంది తెలుసుకోకుండా ఉండే పని ఉండదు. జడ్జి అయితే వాళ్ళకి వాళ్ళకోసం కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, అన్ని బాగున్నాయి, ఇందుకు ముందు చేసేటంటే కూడా నేను చక్కగా చేయలేను, అన్ని బాగున్నాయి ఏది తప్పు చేసాక కానీ. సో ఎవరు విజయపాలం కాబట్టి ప్రతిసారి ఇలాగే చక్కటి ముగ్గులు కాపు తీసుకొచ్చేసి మన కలిసి వెళ్ళి ఇంకొచ్చే ముగ్గులు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఊర్లో ఉంటేనే పక్కన వాళ్ళకి ఏదైనా సహకారం అందిస్తాం. మరి వంశీ అమెరికాలో ఉండి కూడా ఈ గ్రామంలో ఏ కూడా ఏ గదిలో కూడా నేను ఉన్నానని దాంట్లో భాగంగా మరి అనేక మంది బాగలేని సమయంలో డాక్టర్ యశోధరమ్మ గారి దగ్గర పంపించడం, అలాగే నాకు అత్యవసరం అయితే రెడ్క్రాస్ నుంచి నన్ను అడగడం, అనేక మందికి ఎడ్యుకేషన్ చదువు పరంగా ఇస్తున్నారు, అలాగే టెన్సిల్స్ ఇస్తున్నారు. వారి సహకారం ఈ గ్రామంలో అనేక మందితో పాటు వంశీ కూడా ఈ గ్రామానికి ఎంతో కొంత సహకారం అందిస్తూ ఉన్నారు. అలాగే మన మాట్లాడినటువంటి డాక్టర్ యశోధరమ్మ గారు కూడా మన జిల్లాలో డాక్రా మహిళలు వారందరూ కూడా వారు అనేక సంవత్సరాలుగా అనేక క్యాంపులు ఉచితంగా నిర్వహించేవాళ్ళు, ఆయన జైలు క్యాంపులు ఉంచేవారు. వారు కూడా ఇలాంటి మంచి స్వచ్ఛందంగా జరిగిన కార్యక్రమం కాబట్టి నేను కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తానని చెప్పారు. వారిని కూడా వచ్చి మెసేజ్ ఇవ్వమని చెప్పి డాక్టర్ యశోధరమ్మ గారిని మాట్లాడుతూ ఆహ్వానిస్తాము. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1,319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.